అయితే ఇక్కడ ముఖ్యమంత్రి ఒకలా మాట్లాడితే మంత్రులు ఇంకోలా మాట్లాడారు, అది చదివి వినిపిస్తాం మీకు. రుణమాఫీకి పట్టాదారు పాస్ పుస్తకమే ప్రమాణికం. రైతుకు భూమి ఉండి, భూమికి పాస్ పుస్తకం ఉండి, ఆ పుస్తకంపై రుణం తీసుకుంటే చాలు, ఆ రైతుకు రుణమాఫీ అవుతుంది. రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో రుణాలు ఉన్న రైతుల ఖాతాల సంఖ్య 70 లక్షలు మాత్రమే. వీళ్ళందరికీ రుణమాఫీ వర్తిస్తుంది. ఈ నెల 16న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఇవి. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి రైతు కుటుంబంలో, అందులో 70 లక్షల మంది రుణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వారందరికీ రుణం అనేది వర్తిస్తుంది. ఆ రుణం తీసుకున్న వాళ్ళు కేవలం పాస్బుక్ పెట్టి పంట రుణం కోసం తీసుకున్న వాళ్ళకే ఈ రుణమాఫీ వర్తిస్తుందని చెప్పి 16 తారీఖున కలెక్టర్ కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు మనం చూసినాం. ఇక ఇప్పుడు చూడండి, ఇక రాష్ట్రంలో 39 లక్షల రైతు కుటుంబాలు ఉండగా రుణ ఖాతాల సంఖ్య 60 లక్షలు ఉన్నాయి, వీళ్ళందరికీ రుణమాఫీ వర్తిస్తుంది అని చెప్పి 16న మీడియాతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడిన అంశాన్ని ఏమని చెప్పారు వీళ్ళు, 39 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి, అందులో రుణ ఖాతాలు తీసుకున్న వారు 60 లక్షలు ఉన్నారని చెప్పి కూడా వీళ్ళందరికీ రుణమాఫీ వర్తిస్తుందని. మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు, 90 లక్షల మంది రైతు రేషన్ కార్డులు ఉన్నాయి, అందులో రుణం తీసుకున్న వారు 70 లక్షలు ఉన్నారు అని అంటే, మన వ్యవసాయ శాఖ మంత్రి వర్యాలు ఏం చెప్తున్నారు, 39 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి, అందులో 60 లక్షల మంది రుణమాఫీ తీసుకున్న వాళ్ళు ఉన్నారండి. ఇక్కడ 70 లక్షల మంది అంటే ఇక్కడ 60 లక్షల మంది. ఇక దాంతోపాటు ఇంకో అంశాన్ని చూద్దాం. రాష్ట్రంలో 25 లక్షల రైతు కుటుంబాలు ఉంటే 44 లక్షల రుణ ఖాతాలు ఉన్నాయి, వీళ్ళందరికీ రుణమాఫీ చేస్తాం శనివారం మీడియాతో తుమ్మల మరో లెక్క. 16 తారీఖున ఒక మాట మాట్లాడి మళ్ళీ దాని తర్వాత ఇంకో మాట 25 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయని చెప్తుంది. అంటే క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది మంత్రులకి, ముఖ్యమంత్రికి పూర్తిగా అవగాహననే లేదు. ఇవాళ ఎంతమంది రాష్ట్రంలో రుణమాఫీ తీసుకున్నటువంటి రైతులు ఉన్నారు, ఎంతమంది రైతు కుటుంబాలు ఉన్నారు, అందులో ఎంతమంది రుణం తీసుకున్నారు, రాష్ట్రంలో రుణమాఫీ సంఖ్య ఎంత ఉందనేది ఒక క్లియర్ కట్గా ఒక లెక్క కూడా తెలుసుకోలేకపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని క్లియర్ కట్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు, ముఖ్యమంత్రిమో ఒకటి చెప్తాడు, మంత్రులేమో ఒకటి చెప్తాడు, ఒకటి చెప్తారు, వ్యవసాయ శాఖ మంత్రి ఇంకోటి చెప్తారు. రాష్ట్రంలో 39 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి చెప్తే, ఇక్కడ 90 లక్షల రేషన్ కార్డులు ఉన్న రైతు కుటుంబాలు ఉన్నాయని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్తున్నారు. అదేవిధంగా 70 లక్షల మంది రైతులు ఏదైతే రుణమాఫీకి అర్హులు ఉన్నారని చెప్పి, రుణం తీసుకున్న వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్తే, ఇక్కడ 60 లక్షల మంది ఉన్నారని చెప్పి కూడా వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నారు. అంటే క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది ఇక్కడ అవగాహన లోపము, పూర్తిగా దానిపైన ఒక క్లారిటీ లేదు. నోటికి ఎంత వస్తే అంత ఒక లెక్కలు చెప్తా ఉన్నారు తప్ప, వీళ్ళ రాష్ట్రంలో రైతుల రుణమాఫీ తీసుకున్నటువంటి సంఖ్య పూర్తిగా చెప్పలేకపోతా ఉందని చెప్పొచ్చు ప్రభుత్వం అని చెప్పొచ్చు. రైట్, ఇది రుణమాఫీకి సంబంధించిన ప్రభుత్వము తప్పు లెక్కలు చూపిస్తూ ఉందని కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. మరి క్లియర్గా రైతు కుటుంబాలకి ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని రుణమాఫీలు ఉన్నాయి, ఎంతమందికి రుణమాఫీ చేయ అర్హులు ఉన్నారు, అదేవిధంగా ఎంత బడ్జెట్ పడుతుంది అని కూడా ఒకసారి క్లియర్ కట్గా చెప్పాలి. రైతులు రుణమాఫీ రుణం తీసుకున్న రైతులందరికీ కూడా 2 లక్షల వరకు కూడా రుణమాఫీ చేసే బాధ్యత ప్రభుత్వానిది. ఇలాంటి మాటలు మాట్లాడుకొని మీడియాల ముందు నవ్వుల పాలు కాకుండా చూసుకోవాలని చెప్పి కూడా చూసిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం.